చేశాడు. శివ మొబైల్ టెక్నాలజీ కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది మీ దగ్గర నుంచి. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది కెపాసిటర్, రెండు కెపాసిటర్ ఇక్కడ. ఓకేనా, రెండు కెపాసిటర్ తర్వాత కాయిల్, కాయిల్ తర్వాత నాలుగు కెపాసిటర్, నాలుగు తర్వాత ఐసీలో మూడు పిన్లు, రైటా? చూడండి బిట్ మ్యాప్ చూపిస్తున్నా మీకు ఇప్పుడు. చూడండి షేర్ అయిందా? నేను ఇక్కడ క్లిక్ చేశాను వన్ పిన్ మీద. చూడండి వన్ కి త్రీకి కనెక్ట్ అయిపోయిందా? కనెక్ట్ అయ్యింది సార్. అక్కడ నుంచి ఎన్ని కెపాసిటర్ ఉండే మనకి? వన్ టూ త్రీ మూడు. కరెక్ట్ గా చెప్పాలి. కెపాసిటర్లు ఎన్ని ఉన్నాయని చెప్తాను. ఒక్కసారి చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూపిస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, అదే నేను చెప్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? చేర్ అయిందా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాది ఇక్కడ విఎల్సి, ఇక్కడ ఒక కెపాసిటీ ఉంది రైటా. అక్కడ నుంచి చూడండి, అక్కడ నుంచి ఇక్కడ ఒక కెపాసిటీ ఉంది రెండు, అవునా? తర్వాత కాయిల్ ఉంది. నేను నిన్ను అడిగింది ఎక్కడ? ఓన్లీ కెపాసిటీ గురించి అడిగింది రైటా. ఇప్పుడు ఎన్ని కెపాసిటీ ఉన్నాయి? సిక్స్. మీకు ఎన్ని కనిపిస్తాయి? ఇప్పుడు రెండే కనిపిస్తాయి. ఓకేనా, సో ఇక్కడ నుంచి వెళ్తే మీకు రెండు కెపాసిటీ ఉన్నాయా? ఇది కాయిల్, కాయిల్ రెండు వస్తే అప్పుడు నాలుగు కెపాసిటీ, నాలుగు కెపాసిటీ. ఐసీలో మూడు పాయింట్, మూడు పిన్లు కలిగింది సార్. ఎంత ఈజీగా ఉంది ప్రాబ్లమ్ సార్? అవునా? అది ఎట్లా అర్థమవుతుంది? థెమాటిక్ అర్థమైంది, థెమాటిక్ ఉంటేనే అర్థమైంది, లేకపోతే ఏం అర్థం కాదు. మీకు ఫస్ట్ స్కెమాటిక్ నాలెడ్జ్ లేకపోతే మీరు ఏమున్నా చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ బిట్ మ్యాప్ ఎలా తయారు చేశారు? స్కెమాటిక్ చూసే కదా, మొత్తం కూడా స్కెమాటిక్ చేశారు. హార్డ్వేర్ బోర్నియో, బోర్నియో ఎవరు తయారు చేశారు? స్కెమాటిక్ చూసే. ఇప్పుడు నీకు వన్ ప్లస్ సిక్స్ వచ్చింది, నీ దగ్గర బోర్నియోలో హార్డ్వేర్ సొల్యూషన్ లేదు, చేయాలా వద్దా? అంటే నీకు కావాల్సింది, నువ్వు నేర్చుకోవాల్సిన స్కెమాటిక్ హార్డ్వేర్ సొల్యూషన్? స్కెమాటిక్ నేర్చుకుంటే హార్డ్వేర్ సొల్యూషన్ అది ఒక క్లూ. మొన్న ఎవరో సర్వీస్ మ్యానేజ్ గురించి అడిగారు రైట్? ఇప్పుడు మీకు సర్వీస్ మ్యానేజ్ ఎంత ఈజీగా నేను ఒక ఐదు నిమిషాలు చూపించాను. ఓకే సార్, శ్రీవాస్ సార్ మీరే అడిగింది సర్వీస్ మ్యానేజ్ లో? నేను హోమ్ వాయిసర్ ఇద్దరు అడిగినాం సార్. రైట్, చూడండి సార్ ఇప్పుడు మీకోసం చెప్తున్నా ఈ క్లాస్. సర్వీస్ మ్యానేజ్ రైట్, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఛాంపియన్ సర్వీస్ మ్యాన్ లో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ స్కెమాటిక్ లో ఏ సిరీస్ మీరు అనుకుంటున్నా 505 చేస్తున్నాను. ఇక్కడ సర్వీస్ మ్యాన్ లో ఓపెన్ చేస్తా. గౌరీ శంకర్ అన్న మ్యూట్, మ్యూట్. నేనేం మాట్లాడాలి బ్రదర్? ఓకే ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఒకసారి ఇక్కడ చూడండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, చూడండి ఇక్కడ. ఇది ఆల్రెడీ ఫస్ట్ రోజు చెప్పాను నేను, ఫస్ట్ రోజు గుర్తుందండి చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎల్సిడి గురించి వెళ్దాం. మనం ఎక్కడికి వెళ్దాం? ఎల్సిడి లైక్ చూడండి ఒక్కసారి ఫస్ట్. ఇప్పుడు మనకి ఇందాక మనం బోర్డు మీద రాసిన దాని ప్రకారం స్కెమాటిక్ లోకి వెళ్తే, స్కెమాటిక్ లోకి వెళ్తే మనకి మెయిన్ గా ఏ వోల్టేజ్ కావాలని చెప్తాను? -4.4, 4.6, 7.3 రైటా. దాంతో పాటు 3.0, 1.8 కావాలని చెప్తాను, గుర్తుందా? ఓకే, ఒక్కసారి ఇప్పుడు మనం ఈ సర్వీస్ మ్యాన్ కి వెళ్దాం. చూడండి మీ ప్రాబ్లం ఏంటంటే, మీ ప్రాబ్లం వచ్చేసి డిస్ప్లే. ఏం ప్రాబ్లం? నో ఎల్సిడి. చూడండి ఇక్కడ ఇక్కడ ఏం రాశాడు చూడండి, ఎల్సిడి ఈజ్ స్టిల్ ఆఫ్ ఆఫ్టర్ పవర్ ఆన్. అంటే అంటే అర్థం ఏంటి? అంటే మీ ఫోన్ ఆన్ లోనే ఉంది కానీ డిస్ప్లే రావట్లేదు. చూడండి అదేమన్నాడు, రీప్లేస్ ద డిస్ప్లే కాన్ టు కాన్ ఎస్పీపీసీ. అంతేనా,
మన డిస్ప్లే కనెక్టర్ కాయిన్ టు కాయిన్ చెక్ చేసుకోమంటున్నారు కనెక్టర్ ని, అండ్ డిస్ప్లే చేసుకో, డిస్ప్లే చేంజ్ చేసుకో, లేదా డిస్ప్లే కనెక్టర్ డ్రై సాల్డింగ్ ఉందా లేదా ఒకసారి మామూలుగా చూసుకోమంటున్నాడు. ఈ మూడు పిల్ల అదే ఒకసారి ఫస్ట్ డిస్ప్లే చూసుకో, డిస్ప్లే ఒక ఉంటే డిస్ప్లే కనెక్టర్ చూసుకో, అది ఓకే ఉంటే దాన్ని ఒకసారి రీసాల్వింగ్ చేయి, లేకపోతే ఇది సరిగ్గా కనెక్ట్ అయిందా లేదా, ఇది సరిగ్గా కనెక్ట్ అయిందా లేదా చూడమంటున్నాడు. ఇదేమో ఒకసారి చెక్ చేసుకో, సరిగ్గా ఉంటే ఓకే, లేదంటే ఏం చేయమంటాడు, డ్రై సాల్వింగ్ డ్రై సాల్వింగ్ కానీ రీప్లేస్ కానీ మీరు ఎలాగైనా మాట్లాడుకోండి. ఓకేనా? ఓకే, ఇంతవరకు ఓకే ఉందా? మనకి కనెక్టర్ ఇండికేటింగ్ లెటర్ జే అంటాం, మనకి శాంసంగ్ లో హెచ్డిసి అని వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, విడిడి ఎల్సిడి 3.0 1.8 ఫస్ట్ ఈ రెండు కెపాసిటర్ మీద చెక్ చేయమంటున్నాడు. అర్థమైందా? ఈ రెండు, ఈ రెండు కెపాసిటర్ మీదకి వస్తే ఓకే, లేదంటే ఇగో ఈ రెండు, ఈ ఐసి ఎవరిస్తున్నారు, అది కాదు కాదు 3.0 1.8 ఎవరిస్తారు మనకి, వెరీ గుడ్, ఎల్డిఓ ఇస్తారు. ఒక్కసారి చూడండి, ఒకసారి మళ్ళీ వెళ్దాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే చూడండి 3.0, డౌట్ లేదు, ఎన్ఎస్ఏ చెయ్యి, టచింగ్ వెళ్ళిపోయి ఎల్డిఓ. నిన్న నిన్న నాని మాట్లాడిన, నాని మాట్లాడిన ఎల్డిఓ ఇదే, మన గ్రూప్ లో పెట్టారు కదా, మన గ్రూప్ లో పెట్టారు. ఈ రెండు వోల్టేజ్ ఎప్పుడు చేసుకోవాలి సార్? ఏమా ఈ బ్లాండ్ డిస్ప్లే, ఈ రెండు నో డిస్ప్లే, నో డిస్ప్లే, బ్లాండ్ డిస్ప్లే ఆ టైంలో. ఓకే సార్, ఓకే సార్, ఫస్ట్ ఈ రెండు చూసుకోవాలి మనం, 3.0 ఒకటి ఇక్కడ ఉంది, 1.8 ఇక్కడ ఉంది, చూడండి రెండు ఎల్డిఓకి మనకి ఇది కావాలి, అవుట్ ఎనేబుల్ ఎల్సిడి ఎనేబుల్ ఇచ్చిందా, ఎల్సిడి ఎనేబుల్ చేస్తున్నా చూద్దాం, ఎవరు ఇచ్చారు మరి అక్కడ నుంచి ఓల్టేజ్ రాకపోతే నీకు డిస్ప్లే ఎలా వస్తుంది, వస్తుందా? U7005 ఎక్కడ ఉందో మనకి లేఅవుట్ చూస్తే అర్థమైపోద్ది కదా. ఒక నిమిషం, లేఅవుట్ ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ అయిందా మీకు స్క్రీన్ అవుతుందా, లోడింగ్ అవుతుంది సార్, షేర్ అయింది సార్. ఇక్కడ మనకి నెంబర్ చెప్పండి, U7005 ఎక్కడ ఉంది చూడండి, ఇదిగోండి. ఓకేనా? వచ్చిందండి. ఇప్పుడు అలాగే 1.8 కూడా చూసుకోవచ్చు కదా, 7006 ఇక పైన ఉంది, ఎక్కువగా మీకు ఇయ్యపోతాయి. అర్థమైందా? అర్థమైంది. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి, ఫస్ట్ జిఆర్ చూడాలి, తర్వాత ఓల్టేజ్ చూడాలి, అవునా కదా? జిఆర్ ఓల్టేజ్ ఉంటే సిగ్నల్ ఎక్కడ చూడాలి, రెసిస్టెన్స్ లో చూడాలి. కరెక్ట్ గా చెప్పాలి, ఎవడైనా ఒక్కడన్నా ప్లీజ్. డిస్ప్లే ఆన్, నీకు జిఆర్ చెప్పాను, జిఆర్ కనెక్టర్ చెక్ చేసావు, నెక్స్ట్ ఓల్టేజ్ చేయమంటే ఓల్టేజ్ చెక్ చేసావు, ఈ రెండు రాలేదు, నెక్స్ట్ సిగ్నల్ ఎక్కడ చూడాలి, సిగ్నల్ ఎవరు ఇస్తారు, సిగ్నల్ ఎనేబుల్ సిగ్నల్ చూడాలి, అది సిగ్నల్ అంటే. అర్థమైంది ఇప్పుడు? అర్థమవుతుందా? అది అది మనకు కావాల్సిన పాయింట్, అర్థమైందా? ఇది సిగ్నల్, ఓకేనా? ఇది ఓల్టేజ్, ఇది ఓల్టేజ్, ఈ రెండు చూస్తున్నావు, ఇది సిగ్నల్ చూస్తున్నా, మూడో పాయింట్ సార్. సిగ్నల్ రాకుండా బయటికి అవుట్పుట్ వోల్టేజ్ రాదు కదా సార్? ఎలా వస్తుంది ఎనేబుల్ లేకుండా, అవుట్ ఎలా వస్తుంది? అవుట్ వచ్చిందంటే ఎనేబుల్ కరెక్ట్ ఉన్నట్టే కదా సార్? అవుట్ వస్తే ఎనేబుల్ ఓకే, నేను వోల్టేజ్ రాకపోతే అన్నా. ఓకే ఓకే రైట్, చూడండి ఇక్కడ ఈ రెండు వోల్టేజ్
వస్తే మనకి ఇక్కడ ఓకే ఉంటే ఇది చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేకపోతే ఇది చూడు అని చెప్తుంది. అవునా సార్? నెక్స్ట్ అది ఓకే ఉంటే నెక్స్ట్ మనం చెప్పిన మూడు ఓల్డేజ్లు చెక్ చేయమంటాడు. అంతేనా? 4.6 మైనస్ 4.4 7.3. లేకపోతే మన డ్రైవర్ ఐసీ దగ్గరికి వెళ్ళిపోమంట. అది అయిపోయింది డిస్ప్లే కంపెనీ. ఇంకేముంది సార్ దీంట్లో? మీకు ఇది ఎలా ఎందుకు అర్థమైంది అంటే అక్కడ ఉన్నారు కాబట్టి ఇది అర్థమైంది. మీరు స్కెమాటిక్ ఫస్ట్ స్కెమాటిక్ అన్నారు కాబట్టి బిగ్ మ్యాప్ అర్థమైంది, హార్డ్వేర్ సొల్యూషన్ అర్థమైంది, అండ్ ఇప్పుడు చెప్పిన సర్వీస్ మాన్యువల్ అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు ఎత్తుకో ఏదైనా సరే ఈజీగా అర్థం అయిపోద్ది. అంటే ఈజీ చూస్ అనమాట. అవి ఇప్పుడు చాలా ఈజీ ఉంది. అది మీకు ఇప్పుడు ఇప్పుడు మీకు ఎలా ఉంటది అంటే మీకు స్కెమాటిక్ లేకపోయినా చూస్ స్కెమాటిక్ లేకపోయినా అంటే మనకి ఇక్కడ ఉన్న ఆయుధాలు వాడుకోవాలి. ఒకటి మనకి స్కెమాటిక్ ఫస్ట్ రోల్ ప్లే చేస్తుంది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ బిట్మ్యాప్. బిట్మ్యాప్ దాని తర్వాత మీకు హార్డ్వేర్ సొల్యూషన్ తీసుకొచ్చి మీరు సర్వీస్ మాన్యువల్. దాని తర్వాత సర్వీస్ మాన్యువల్. దాని తర్వాత మీరు గూగుల్ గూగుల్లో అరే గూగుల్లో కనీసం ఐసీ గురించి తెలిసిన చాలు కదమ్మా మనకి. ఐసీ పిన్స్ గురించి ఇప్పుడు శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఏదైనా ఫోన్ రిపేర్ చేశారు ఒక మార్క్ తీసి గూగుల్లో పోస్ట్ చేశారు అనుకోండి ఎవరనుకుంటున్నా పోస్ట్ వస్తుంది. ఐసీ ఐసీ ఎక్కడ ఉందో తెలిస్తే అట్లీస్ట్ ఐసీ మీద వర్క్ చేస్తే కొంత పని అయితే అవుతుంది కదా. అది క్లియర్ అయిపోతుంది. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా అప్పుడు? సూపర్ సార్. ఇంకా చూడండి, ఇప్పుడు మనం ఎల్సిడి చెప్పుకున్నట్టే ఓఎల్ఈడి గురించి మనం మాట్లాడుకుంటే మిగతాదంతా సేమే ఉంటుంది చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ మారని కదా ఇంకేం మారాయండి మీకు? ఇక చూడండి మిగతా అంతా సేమ్. ఇక్కడ చూడండి ఎంఐపి లైన్స్ ఉన్నాయా? ఓకేనా. నెక్స్ట్ రీసెట్, ఎల్సిడి రీసెట్ ఉంటదని చెప్పుకున్నాం కదా మనం. ఎల్సిడి రీసెట్ ఇది చూడండి, ఇదేమో టచ్ కి సంబంధించినవి. ఇంటరప్ట్ టిఎస్పీ టిఎస్పీ టచ్ రెండు. ఇగో ఇక టిఎస్పి సీరియల్ డాటా మూడు. ఇక టిఎస్పీకి 3.0 సప్లై. ఓకేనా, ఇదేమో విడిడి ప్యారీ ఏపీ 1 దేనికి డిటెక్ట్ వోల్టేజ్. ఎల్సిడి టెస్ట్ ఎల్సిడి టీ. ఓకే, ఇది టచ్ రీసెట్. ఇది టచ్ రీసెట్. ఈ రెండు ఎనేబుల్ 1 ఎనేబుల్ 2 మన దేనికి ఓఎల్ఈడి ఐసీకి. ఓకేనా, ఇక్కడ సిగ్నల్ వెళ్తుంది చూడండి ఎనేబుల్ ఆన్ డిటెక్ట్ ఉందా? ఇంకా మిగతా అంతా సేమ్ ఉందా లేదా? అంటే అక్కడ ఎల్సిడి 1.1 ఉంటది, వీరేక్ 1.8 ఒకటే ఉంటది, ఇక్కడ వీరేక్ 3.0 ఉంటది, 1.8 రెండు ఉంటాయి. ఇది గుర్తు పెట్టుకోండి అంతే. అర్థమైందండి? ఇది మీరు చూసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బ్లూ లైటింగ్ లో వస్తున్నాయి, రీసెట్ వోల్టేజ్ మిస్ అవ్వచ్చు, 1.8 వోల్టేజ్ మిస్ అవ్వచ్చు, ఎంఐపిఎల్ లైన్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు. ఎంఐపిఎల్ లైన్స్ ప్రాబ్లం ఉంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి డైరెక్ట్? అది ఇప్పుడు చూడు ఇప్పుడు అవుతుంది సార్. ఇక్కడ చూడండి, ఇగో ఎంఐపిఎల్ లైన్స్ కనపడతాయా? అనిపిస్తుంది. డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నాయి? లైన్స్ మారుతున్నాయి చూడండి, ఇక్కడ డాట్లు. ఓకేనా, ఒకవేళ ఇది రాలేదంటే డైరెక్ట్ గా మీరు సిపి రీకాల్ చేస్తేనే వస్తాయి. ఓకే సార్. క్లారిటీ వచ్చిందా మొత్తం? క్లియర్ టోటల్? ఇప్పుడు చెప్పండి మీలో ఏం డౌట్ ఉన్నాయి ఏంటి ఏదో చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. అందరూ వీటికి వెళ్ళిపోండి, డౌట్ ఉన్న వాళ్ళే మాట్లాడు. సార్ నాది ఒక A20S డౌట్ సార్. ఒక నిమిషం సార్, మాట్లాడదాం సార్. ఫస్ట్ ఇప్పుడు అయిన దాని గురించి ఏమైనా డౌట్ ఉన్నాయేమో మాట్లాడి తర్వాత దాని గురించి. ఓఎల్ఈడి స్క్రీన్ లో ఎనీ డౌట్స్? క్లాసెస్ విన్నవాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు విన్నవాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు వద్దు, ఎందుకంటే మధ్యలో వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. మ్యాక్సిమమ్స్ అందరూ ఉన్నట్టే ఉన్నారు ఈరోజు. ఎస్ సార్. రైట్.
ఏం డౌట్ లేదు క్లియర్ అర్థమైందా క్లియర్ చెప్పండి సార్ ఇది ఐసీ ప్యాడ్ మీద మనకు పిన్ అవుట్స్ అన్ని చూపించారు కదా నంబర్స్ పిన్ కౌంట్ అంతా చూపించారు అది ఎక్కడి నుంచి లొకేట్ అవుతుంది ఆ పిన్ అని చెప్పి మనం ఎక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే అవుతుంది సార్ అది ఐసీ ప్యాడ్ మీద మీకు మనకి ఇదండి ఇక్కడ మనకి అది షేర్ అయిందా ఒకసారి 1 2 3 ఏబిసిడి ఉంటుంది చూడండి సార్ ఆ సీక్వెన్స్ చెప్పండి సార్ అర్థమైపోతుంది బీజేఐసి గురించి ఇప్పుడు స్క్రీనింగ్ షేర్ అవ్వలేదు షేర్ అవ్వలేదు ఐసిఐసి చెప్పండి సార్ చెప్తాను స్క్రీన్ షేర్ చేస్తున్నా సార్ సో ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ క్లియర్ గా ఇక్కడ కనుక ఇప్పుడు షేర్ అయిందా షేర్ అయింది సార్ ఇదిగోండి ఇక్కడ ప్యాచ్ మీద క్లియర్ గా రాస్తుంది కదా సార్ ఇక్కడ కనిపిస్తుందండి కనిపిస్తుంది సార్ అది అంటే ఇప్పుడు 16 పిన్ అని ఉంది కరెక్టే కానీ ఇప్పుడు నంబర్ ఆఫ్ పిన్స్ ఉంటాయి పిన్ నోట్స్ ఉంటాయి కదా సార్ అందులో ఐసీ అండి మీ ఫోన్ లో ఉన్న ఐసీ ఇది ఖచ్చితంగా అర్థమైందా ఓకేనా మీ ఫోన్ లో ఉన్న ఐసీ ఇది అండ్ మీకు మీ ఐసీ ఇక్కడ ఉంది చూడండి ఇప్పుడు నాది మళ్ళీ కనిపిస్తుందా మీకు ఎస్ సార్ ఇదిగోండి ఇది మన పిన్ ఓకే మన ఐసీ ఇది దీంట్లో 16 పిన్ 12 పిన్ అలా ఇచ్చారు కదా సార్ 1 15 అంటే ఇనిషియల్ గా 1 2 16 వరకు మనకి పిన్స్ ఎలాగ కాన్ఫిగర్ అవుతాయి సార్ అంటే అక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ నుంచి ఇలా కౌంట్ చేసుకోవాలండి ఓకే యాంటీ క్లాక్ వైస్ ఇది ప్యాచ్ ఐసీ లాగా ఉంది సార్ ఇది అంటే మనకు ఇది ప్యాచ్ ఐసీ లాగా ఉంది కదా అవునండి సార్ మనం ఇది ప్యాచ్ ఐసీ యాక్చువల్ గా మనం ఐసీ తీసినప్పుడు ఎప్పుడు కూడా మనం చూసేది ఏంటంటే ఈ డాటే సార్ ఓకేనా ఈ డాట్ చూస్తే మళ్ళీ యాడ్ చేసి దాన్నే ప్రొవైడ్ చేస్తాం అదే మీరు ఒక డిస్ప్లే కనెక్టర్ తీసుకుంటే డిస్ప్లే కనెక్టర్ కూడా అలాగే ఉంటుంది కదా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ అంతే కదా ఇప్పుడు ఒక డిస్ప్లే కనెక్టర్ ఇప్పుడు ఏదైనా ఒక డిస్ప్లే కనెక్టర్ తీసుకుంటే మనం ఇప్పుడు ఎంఐ లో ఏదైనా ఒక రెడ్మీ 8 5 ప్రో నా ఏదో ఒకటి అదే చెప్పండి సార్ ఏదో ఏదో ఒక దానికి ఎంత సార్ నార్మల్ గా మీకు ఇలా ఉంటాయండి ఇప్పుడు ఇది ఏంటి గ్రాఫిక్ ఐసీ ఇదేంటి ఐసీ గ్రాఫిక్ గ్రాఫిక్ లో చూడు క్లియర్ గా మనకి ప్లస్ అయ్యి ఉంటుంది మైనస్ అయ్యి ఉంటుంది కావాలి అవునా గ్రాఫిక్ రావాలంటే ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఈ రెండు రావాలంటే ఈ రెండింటికి ఎనేబుల్ చూడండి ఎనేబుల్ ఎంత ఎనేబుల్ పి ఓకేనా సో పంపింగ్ కెపాసిటీ ఒకటి సిరీస్ లో ఒక పంపింగ్ కెపాసిటీ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఫ్లై కెపాసిటర్ అండ్ ఇది రిపేర్ పిన్ ఇది I2C అది మీరు పిన్ కాన్ఫిగరేషన్ చెక్ చేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది సార్ మొన్న ఇదే డౌట్ వీడియో చూసి చెప్పారు అవునవును అది అది నేనేమన్నా అంటే ఫస్ట్ ఏం లేదు సార్ ఒక ఐసీని ఓపెన్ చేస్తే మీకు దాంట్లో క్లియర్ గా మొత్తం నోట్ అంటే మీకు ఇప్పుడు ఒకటి క్లియర్ గా చూపిస్తుంది మీకు ఏంటంటే ఇలా ఐఫోన్ లో వాటిల్లో అయితే స్కెమాటిక్ క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు నేను బిట్ మ్యాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ఏదైనా ఒక ఐసీ తీసుకుంటాను ఇక్కడ చూడండి నేను జూమ్ చేసి కొలిచి చూడండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు చూడండి ఓకేనా సార్ ఇది యాక్చువల్ గా స్ట్రక్చర్ అండి ఇదిగోండి ఇక్కడ యారో వర్క్ ఉంది కదా ఇది డాట్ మీట్ పెట్టండి అందరూ ఇది చూడండి ఇక్కడ నాచ్ కనిపిస్తుంది అండి రెడ్ కలర్ లో మీకు ఇక్కడ నుంచి కౌంటింగ్ పిన్ A1 B1 C1 C2 అలా ఓకేనా దీంట్లో ఇప్పుడు ఇవన్నీ ప్యాడ్స్ అయితే దీంట్లో గ్రౌండ్ ఇవన్నీ గ్రౌండ్లు ఓకే ఇవన్నీ ఎంసీలు నో కనెక్షన్
ఇది మన ఐసి ఎలా ఉంటుంది డాట్. ఓకే సో ఇది వచ్చేసి మన కనెక్టర్ పేరు, ఇది వచ్చేసి దాని వాల్యూ, ఆ పిన్ మీద వాల్యూ చూడండి. దీని మీద ఓఎల్ వస్తుంది, ఏమొస్తుంది ఓఎల్ అంటే ఐసి ఉన్నప్పుడే దీని మీద రెసిస్టెన్సీ వెళ్తుంది. అర్థమైందండి? ఏమో ఇన్పుట్ ఈ ఐసి కింద అవుతున్నాయి, ఇన్ అయ్యి మీద వాల్యూ వస్తుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుందా? Yes, sir. ఈ ఐసి కింద అయ్యి దాని మీద రెసిస్టెన్సీ వస్తాయి, అవుట్ అయ్యే దానికి మీద ఓఎల్ వస్తుంది. దాని మీద ఏ పిన్ మీద ఏ వోల్టేజ్ రావాలో కూడా ఇక్కడ డిసైడ్ చేసాడు చూడండి. 1.8 ఓకేనా? ఇక్కడ చూడండి ఈ రెండింటికి ఏంటి, ఎనేబుల్ కనెక్షన్స్. ఇవి ఏంటి ఎనేబుల్ అంటే I2C. ఏంటివి I2C? ఇక్కడ 1.8 వస్తున్నాయి చూసారా? I2C వోల్టేజ్ ఎంత? 1.8. ఇప్పుడు ఐసీ తీసాక మీరు రెసిస్టెన్స్ వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకంటే అది ఎనేబుల్ కాబట్టి, అంటే లైన్స్ కాబట్టి. మనకి ఐసీ వచ్చి ఐసీకి వచ్చింది, వెళ్ళేది కాదు కదా. ఇన్పుట్ ఇన్పుట్ లైన్ సార్, ఇన్పుట్ లైన్స్ అవి. ఓకే అర్థమైందండి ఇప్పుడు అన్ని? ఓకే ఇంకా డౌట్ క్లియర్ సార్ మొత్తం? ఓకే సార్. సార్ ఎనేబుల్ సిగ్నల్ ఎల్డిఓ పేద సార్, నియాతో మాలిన్ ప్రసంగా జారాగే నై. ఎల్డిఓ సిగ్నల్ ఎప్పుడు సిపియు నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. ఎనేబుల్ కంపల్సరీ. ఎనేబుల్ సిపియు ఆర్ అసిస్టెంట్ పిఎం. పిఎం ఓకే. మన డిస్ప్లే కనెక్టర్ లో మాత్రం డిస్ప్లే కనెక్టర్ నుంచి కనెక్ట్ అవుతుంది. అది మనం ఏం చేయాలంటే గుడ్డిగా బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు. ఒకసారి ఎనేబుల్ వోల్టేజ్ ఎల్డిఓ నుంచి వచ్చేమో, డిస్ప్లే కనెక్టర్ నుంచి వచ్చేమో, మనం సెమాటిక్ ఓపెన్ చేసి ఆ లైన్ ని ట్రేస్ చేయాలి. ఆ లైన్ ని ట్రేస్ చేసుకోవడం నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకా ఎనీ డౌట్స్? క్లియర్ అండి? ఎల్సిడి ఓఎల్ఈడి స్క్రీన్స్ ఓకేనా? సో కేసీఆర్ ఆల్రెడీ నిన్న చెప్పేశాడు 6 o'clock వరకు ఓపెన్ చేయొచ్చు అని. అవును సార్. ఓకే సో బీఆర్టీ ఓపెన్ అవుతుందమ్మా, ఎవరికైనా ఆఫ్లైన్ చేయాలనుకుంటే రావచ్చు అక్కడికి. సార్ అడ్రస్ ఎట్లా సార్? కేపీహెచ్పి. ఓకే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఒకవేళ ఆఫ్లైన్ చేయాలి, ఆఫ్లైన్ అడ్రస్ ఉండవాలి. అది ఒకటి, అది మీకు మీకు హాల్ సెన్సార్ గానీ ప్రాగ్మెంటరీ సెన్సార్లు గానీ ఓకేనా, ఈ సెన్సార్లు ఉంటాయి కదా, ఈ సెన్సార్లు ఇప్పుడు నార్మల్ గా ప్రాగ్మెటరీ సెన్సార్ పని ఏంటి చెప్పండి? మన చెవి ఒక ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళగానే, ఆటోమేటిక్ చెవి దగ్గరికి వెళ్ళగానే సెన్సార్ ఏమవుతుందంటే ఫోన్ స్లీప్ మోడ్ వెళ్ళిపోతుంది. అది దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఎంత సేపు మాట్లాడుకున్నా, నువ్వు హెల్మెట్ లో పెట్టుకున్నా, నీ ఫోన్ కీ అనేది ఎక్కడ టచ్ అవ్వట్లేదు. అవుతుందా? అది ప్రాబ్లమేటిక్ సెన్సార్. ఓకే నా సెన్సార్ లో ఏమైనా ఇష్యూస్ జరిగితే ఇది ఏమవుతుంది అంటే మళ్ళీ నీకు ఆఫ్ లోకి అవ్వదు అది. ఓకేనా? సో ఇలాంటి ఇష్యూలు సెన్సార్ ఇష్యూలు ప్రాబ్లమ్ క్రియేట్ అవుతాయి. అప్పుడు అక్కడ ఎల్డిఓ ఆ సెన్సార్ సంబంధించిన ఓల్టేజ్ మిస్ అయినా, సెన్సార్ లైట్స్ ఏమైనా మిస్ అయినా మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. కరెక్ట్ గా చూసుకుంటే సరిపోతుంది. సర్వీసింగ్ చేస్తే ఓకే అయిపోతున్నాయి సార్? అయిపోతాయి. లైన్ ఏముండ సార్, వాటర్ డామేజ్ లో లైన్ కార్బన్ సార్. సైజులు చేసాడు కదా మొన్న సార్. అదే సార్, 4 lines లో ఒక లైట్ కట్ అయింది. ఒకటే ఆ లైన్ అమ్మా, ఒకటి మనం మనం ఎప్పుడు కూడా అదే మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఏది ఉన్నా సరే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. ఫస్ట్ సెక్షన్ వైజ్ గా ఆలోచించాలి. ఒకవేళ పవర్ ఐసి హీట్ అవుతుంది కదా, ఒకసారి పవర్ ఐసి చేసి ఓకేనా. ఫస్ట్ నేనేం చెప్తాను, మీకు ఏదైతే ఐడెంటిఫై అవుతుందో, ఏదైతే డిఫరెంట్ గా ఫేస్ చేస్తున్నారో అది క్లియర్ చేసేసుకోండి. దానివల్ల కూడా నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోవచ్చు. ఎందుకంటే మేబీ ఆ సెన్సార్ కి ఎనేబుల్ ఓల్టేజ్ ఇచ్చేది పిఎంఏమో. అర్థమైందండి? సో అలా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే మీ ఫోన్ ఓపెన్ చేయగానే అబ్జర్వేషన్ లో మీకు ఏదైతే తేడా అనిపిస్తుందో దాన్ని ఫస్ట్ రెక్టిఫై చేసేసుకోండి. దానివల్ల మిగతా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఓకే.